జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునకు ఆయన వదిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ మద్దతు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా సనాతన ధర్మాన్ని పరిరక్షించాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం అందరూ 5:30 నుంచి 6:30 గంటల మధ్య దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు సాయంత్రం దీపారాధన చేసి ఫోటోలు తీసుకుని /భారతీయ కల్చర్ మ్యాటర్స్ హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కోరారు. పవన్ పిలుపుకు స్పందించిన సురేఖ తులసి మొక్కకు పూజ చేశారు. ఆ ఫోటోను రామ్ చరణ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఇటు పవన్ కళ్యాణ్ కూడా దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకునేందుకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో ధర్మాన్ని పరిరక్షిద్దాం, మత సామరస్యాన్ని కాపాడుదామని సంకల్పం చెప్పుకుంటూ ధ్యానం చేశారు. 1893-11 సెప్టెంబర్ స్వామి వివేకానంద వారు చికాగోలోని ప్రపంచ మత సమ్మేళనంలో మన ధర్మం ఎంత విశాల దృక్పథం కలిగినదో ప్రపంచానికి చాటిన రోజు. ఇదే రోజు మనం ధర్మాన్ని పరిరక్షిద్దాం, మత సామరస్యాన్ని కాపాడుకుందామనే చిత్తంతో దీపాలు వెలిగిస్తున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు.